మీరు ప్రతిమ గురించి అనవసరంగా చాలా టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం నా చేతిలో కీలు బొమ్మ, నేను ఆడవన్నట్టల్లా ఆడుతుంది. ప్రతిమను ఒప్పించగలనని నాకు నమ్మకం ఉండబట్టే నేను ఈ పనికి పూనుకున్నాను. లేకపోతే నేను అసలు మీ దగ్గరికే వచ్చుండేవాని కాదు. సరే, మీ మాటలు నమ్మి మీకు ఈ 10 లక్షలు ఇస్తాను. కానీ మీరు స్ఫూర్తి నాకు ఇవ్వకుండా ఈ డబ్బుతో మోసం చేయాలని చూశారు. నేను పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు. రేపు నేను చేయబోయే పనికి ఎవరూ ఎదురు చెప్పరని ధైర్యంగా ఉన్నా, ఇంకా ఇక్కడ ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతూ ఉంది. రేపు ఏ ఆటంకం లేకుండా స్ఫూర్తి ఇంట్లోకి వచ్చేలా చూడు స్వామి. అర్ధరాత్రి వచ్చి దేవుడికి దండం పెడుతున్నారు ఎందుకండి? అదే అదే అక్ష, రేపు నుంచి ఇవే పని ఏ ఇబ్బంది లేకుండా జరగాలని అంతే. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. మీరనుకున్నట్టే అంతా సవ్యంగా జరిగిపోతుంది, సరేనా? దేవుడా, మా వారు దేనికోసమో చాలా టెన్షన్ పడుతున్నారు. అదేంటో రేపు చేస్తానంటున్నారు. ఆయన ఇప్పుడు మాకు చెప్పకపోయినా మీకు మాత్రం తెలిసే ఉంటుంది కదా. ఆయన కోరిక నెరవేరేటట్టు చేయండి. మీ అందరికీ రుణపడి ఉంటాను. మీకు వ్రతాలు పూజలు చేస్తాను. జీవితాంతం చేస్తూనే ఉంటాను స్వామి. ఇక రండి, వెళ్ళి పడుకుందాం. అలాగే పద. ప్రతిమకు రేపు ఉదయాన్నే అసలు విషయం చెప్పేయాలి. మీరింకా నిద్రపోలేదా? లేదు ప్రతిమ, నిద్ర రావటం లేదు. ఏదో టెన్షన్. ఎందుకండి? మీరు రేపు స్ఫూర్తి పుట్టినరోజున నన్నేదో అడుగుతానన్నారు. అది ఎలాంటిదైనా నేను ఒప్పుకుంటానని మీకు ముందే మాటిచ్చాను కదా. ఇచ్చావనుకో, కానీ నాకే ఎక్కడో ఏదో భయంగా ఉంది. అలాంటి భయాలేం పెట్టుకోకండి, హాయిగా నిద్రపోండి, సరేనా? సరే, నాకు నిద్ర వస్తుంది, నేను నిద్రపోతాను.
అర్ధరాత్రి మధ్యల గొడవ నీకు అలాగే ఉంటుంది. 10 లక్షలు తీసుకొచ్చి శుభ్రంగా బీర్వాల పెట్టుకున్నావు. ఇక్కడ నా పరిస్థితి తెలియక నిప్పుల మీద కూర్చున్నట్టుగుంది. ఇప్పుడు ఈ గోలంత ఎందుకు గానీ విషయం సూటిగా చెప్పు. నీకు తెలియంది ఏముంది, నా కమిషన్ సంగతి తేల్చు. ఓహో, అదా నీ గోల? 1 లక్ష రూపాయలు పడేస్తానులే. కుదరదు. శ్రీకర్ గారికి స్ఫూర్తినిస్తే 10 లక్షలు ఇస్తారని చెప్పింది నేను. నాకు తెలియకుండా శ్రీకర్ గారికి స్ఫూర్తినిస్తానని చెప్పి 10 లక్షలు తీసుకొచ్చి బీర్వాల పెట్టావు. చెప్పాను కదా ఒక ఫ్రెండ్ని కలిసి బిజినెస్ డీల్ మాట్లాడతానని. స్ఫూర్తి నా కూతురు, నేను నా ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకుంటాను. ముసల్లాని గొడవ పెడుతున్నావు కదా అని 1 లక్ష రూపాయలు ఇస్తా అన్నాను. మర్యాదగా దాంతో సరిపెట్టుకో. నాకు 2 లక్షలు కావాలి. ఇవ్వను. అయితే ఈ విషయం ప్రతిమకు చెప్పేస్తాను. ఆగు, ఎందుకంత కంగారు పడతావు? 1.5 లక్షలు తీసుకో. కుదరదు. సరే, 2 లక్షలు ఇస్తాను. స్ఫూర్తిని శ్రీకర్ గారికి ఇచ్చే వరకు నువ్వు నాకు పూర్తిగా సహకరించాలి. అలాగే, డబ్బెప్పుడు ఇస్తా? రేపు ఉదయం ఇస్తాను. ఇదే మాట మీదుండు. స్ఫూర్తిని శ్రీకర్ గారికి ఇచ్చే వరకు నేను నీకు తోడుగా ఉంటాను, సరేనా? ఎంత దారుణం! నా కూతుర్ని నాకు తెలియకుండా అమ్మేయడానికి తల్లి భర్త చూస్తుంటే ఆఖరికి కొనడానికి ఆ శ్రీకర్ కూడా రెడీ అయిపోయాడు. అంటే ముగ్గురు దుర్మార్గులే. ఇదేనా ఈయన నన్ను అడగబోయేది రేపు? తానా నానే తానే నా
ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకుంటాను. అది అంతేనండి. బావగారు, సుశీల ఉమ్మవాళ్ళు ఇంకా రాలేదేంటండి? ఈ పాటికి వచ్చేస్తూనే ఉండాలండి. మమ్మల్ని అయితే ఫోన్ చేసి ఉదయమే వచ్చేసేయమన్నారు, వచ్చేసాం. కానీ వచ్చినప్పటి నుంచి గెస్టుల్లాగా ఏ పని చేయకుండా ఇలాగే కూర్చుంటిపోయాం. అవునుదిరా, ఇంట్లో ఏ పని చేయడానికి లేదు. భోజనాలు కూడా బయటే ఆర్డర్ ఇచ్చేశారు. మిమ్మల్ని పనులు చేయడానికి తొందరగా రమ్మన్లేదు వదినా, మాకు తోడుగా ఉంటారని రమ్మన్నాం. అవును బావగారు, ఏదో సరదాగా నాలుగు మాటలు మాట్లాడుకోవచ్చు కదా అని. అవునవును, మీరెప్పుడు ఇలాగే అంటుంటారు బావగారు. అదిగో వచ్చేసాం. రాలేదా? రాలేదత్తయ్యా, నన్ను వెళ్ళమన్నారు. ఆయనకేదో పనుందట, తర్వాత వచ్చి జాయిన్ అవుతానన్నారు. ఏమిటో బావగారు, ఈ ప్రపంచంలో ఉమా భర్త అంత బిజీగా ఇంకెవరు ఉండరండి. అవునానా? కానీ ఏ పని చేయరు. అదే కదా. అమ్మా ఉమా, సుశీల వాళ్ళు ఇంకా రాలేదు, నీకేమైనా ఫోన్ చేసిందా? చేసిందమ్మా, నన్ను బయలుదేరమంది, తను కూడా బయలుదేరుతున్నానంది. అలాగా? మరి ఈ పాటికి వస్తుండాలి. ఇంకేంటమ్మా విశేషాలు? పాప రోజు స్కూల్కి వెళ్తుందా? వెళ్తుంది అత్తయ్య. పిల్లలుంటే ఆ సందడే సందడి బావగారు. అదిగో మాటల్లోనే వచ్చేసింది సుశీల. బావున్నావమ్మా? బావున్నాను మావయ్యా. అనిల్ రాలేదేంటమ్మా? ఆయనకేదో ప్రాజెక్ట్ వర్క్ ఉందని బెంగళూరు వెళ్లారు, నాలుగైదు రోజుల్లో తిరిగి వచ్చేస్తారు. ఓహో, ఎలా ఉన్నావు సుశీల? బాగున్నాను అత్తయ్య, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. అక్షయ్ ఇక్కడ. అక్షయ, వస్తున్నాను అత్తయ్య, ఇక్కడే ఉన్నా. దీపిక, అదిగో తమ్ముడు వచ్చాడు చూడు. హాయ్ దీపిక, ఎలా ఉన్నావు? తమ్ముడు కోసమా? అవును. జరుగునన్నా దీపిక. రే బుజ్జడా, ఎలా ఉన్నావు? పెద్ద ముచ్చేసింది. పుట్టినరోజు పండగ నా ఏడుస్తున్నావు. మీ బావగారు రాలేదా? వస్తానన్నాడు, ఇంతవరకు రాలేదేంటో. అలాగా? రావచ్చు, వచ్చే టైం అయింది. అవునులేండి, వస్తారన్నమాట. రావయ్యా జగన్, బావున్నావా? వెరీ నైస్ అంకుల్, హౌ ఆర్ యూ? ఓ, మీరు విలేజ్ నుంచి వచ్చారు కదా, మీకు ఇంగ్లీష్ కొంచెం ప్రాబ్లమే. ఏంటంకులు అలా చూస్తున్నారు? ఓహో, నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నానన్నా. అసలు నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడావని? అవును జగన్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడటం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరే కదా అంకుల్, నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రేపు నేను మినిస్టర్ ఎంపీ అయ్యాననుకోండి, అప్పుడు ఢిల్లీలో మాట్లాడటానికి, ఢిల్లీలో మాట్లాడదానికి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నమాట. అవును, ఏంటి హాల్లో మీ ఇద్దరే ఉన్నారు? వే ఆర్ ద లేడీస్. ఓకే, ఆల్ లేడీస్, జగన్ గారు వచ్చారు, మీరు అందరూ ఒకసారి కింద దిగి హాల్లోకి రండి. వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. కమ్ 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 కమ్. అబ్బో, నా గొంతుకు భలే రియాక్ట్ అయ్యేవే. నేను మీరు పిలిచినందుకు రాలేదు. మేము ఎందుకు వస్తున్నాం, మీరు పిలిచారు అంతే. సర్లే, నా విలువ నీకు ఎప్పుడు తెలిసి ఏడిసిందిలే. అందరు వచ్చేసారా? ఇదిగో చూడండి, జశ్వంత్ బర్త్డేకి ఎంత పెద్ద కేక్ కొనుక్కొచ్చాను. అబ్బో, నువ్వు తెచ్చావా బావా? ఈయన కేక్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినట్టున్నారు. రెండు కేకులుంటే ఏమైపోదులే,
తిన్న గాడికి తినగా మిగిలింది నేను పట్టుకుపోతాలే. అవును, అందరూ ఉన్నారు. శ్రీకర్ గారు ఎక్కడ? ఇక్కడే ఉన్నానండి. మీరు వచ్చిన సేపైంది? జస్ట్ ఇప్పుడే వచ్చాను. జశ్వంత్ పుట్టినరోజుకి కేక్ తీసుకొచ్చానని అందరికీ చెప్తున్నాను. మీకు కూడా చెప్తే ఓ పని అయిపోతుంది కదా అని మీకోసం చూస్తున్నాను. కేకా? ఆగండి ఆగండి. కేకా నేనా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు కదూ. నాకు జశ్వంత్ అంటే ప్రత్యేకమైన అభిమానం అండి. ఎందుకంటే వాడి పేరులోనూ నా పేరులోనూ మొదటక్షరం ఒకటే కదా. మీరు అలా అన్నప్పుడల్లా శ్రీకర్ గారికి అక్షయ్కి గుండెల్లో రాయి పడినట్టుంటుంది. అబ్బే ఊర్నే ఊర్నే. రండి సార్ రండి. ఎవరు చూడలేదు కదా. ఏంటి చెప్పండి. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. మనలో మన మాట, బర్త్డే పార్టీకి వాళ్ళని పిలిచారా? ఎవరిని? అదే వాళ్ళని. వాళ్ళంటే ఏంటో అర్థం కాని వాళ్ళకి చెప్పొచ్చు, కానీ అర్థమై కానట్టు నటించే వాళ్ళకి ఎలా చెప్పగలం చెప్పండి. అబ్బా విసిగించుకున్న విషయం ఏంటి చెప్పండి. ప్రతిమ, ప్రతిమని పిలిచారా అని అడుగుతున్నాను. అందుకే నేను పేరు చెప్పకుండా వాళ్ళు అంటున్నాను. మీరు అర్థం చేసుకోరు. గప్తారా? ఎక్కడేం మాట్లాడాలో తెలీదు. బర్త్డే పార్టీకి వచ్చారు కనుక ఏమని లేకపోతున్నాను. చిచి, దాని గురించి మీరేం ఆలోచించకండి. లోకం పాడైపోయింది. ఉన్నమాట అంటే ఎవరు ఒప్పుకోవడం లేదు. శ్రీకర్ గారితో ఏం మాట్లాడారు? ఆయన అంత చిరగ్గా వెళ్ళిపోయారేంటి? ఓహో, నువ్వు కన్నా మీద ఏసుంచావా? ఒక్కటి కాదు, రెండు కళ్ళు. వెయ్యి ఏసుకో, నాకేం భయం లేదు. ఈ జగన్ నిజం నిర్భయంగా చెప్తాడు. సర్లేండి, ఇంతకి శ్రీకర్ గారితో ఏమన్నారు? ఉన్నమాటే. అంతొద్దు, కాస్త గట్టిగా చెప్పండి. ప్రతిమ లేదు, అదే పార్క్ లో అమ్మాయి. ఓసారి నువ్వు కూడా శ్రీకర్ గారితో ఉన్నప్పుడు చూసావు కదా, ఆయన గారు సెకండ్ సెటప్. ఆవిడ్ని కూడా బర్త్డే పార్టీకి పిలిచారా అని అడిగాను, అంతే. మీకు అసలు బుద్ధుందా? ఇందులో తప్పే ఉంది. ఇలాంటప్పుడు అలాంటి మాటలు మాట్లాడొచ్చా? ఒకసారి ఆ మాట అన్నందుకే మనం తిట్లు తిన్నాం, అయినా మీకు సిగ్గు రాలేదు. అది మీ జాబు, అది బాగానే ఉంది బాబు. అక్షయ నీతో కొంచెం మాట్లాడాలి. అలారా, వదిన గారు కూర్చోండి. అదిగో అమ్మా, ప్రతిమను తీసుకొస్తాను చెప్పడానికి అక్షయ్ పక్కకు తీసుకెళ్తున్నాడు. చిచి, మీకు ఎప్పటికీ బుద్ధి రాదు. చేసేదంతా వీళ్ళు చేసి నాకు బుద్ధి రాలేదంటారేంటి? మ్యాటర్ ఇక్కడ జరుగుతున్నప్పుడు మనం ఇటే. ఇలా రండి. వస్తున్నా. రండి బా. ఏంటో చెప్పండి. అదే అక్షయ, నీకు ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్నాను కదా, ఈరోజు నేను చేయబోయే పనికి నీ సహకారం కావాలని. అవును. ఇప్పుడు నేను నా పని మీద బయటికి వెళ్తున్నానని చెప్పడానికి పిలిచాను. ఇప్పుడా? ఇంట్లో అందరూ ఉన్నారు కదండి. ఒక గంటలో వచ్చేస్తాను. నేను వచ్చే వరకు వాళ్ళని నువ్వు చూసుకో. వీళ్ళైతే పర్వాలేదండి, కొంతమంది బయట గెస్టులను కూడా పిలిచాం కదా. ఒక గంటే కదా. ఏంటి మాట్లాడు, నేను లేకుండా ఒక గంట కూడా మేనేజ్ చేయలేవా? నేను ఆలోచిస్తున్నది అది కాదండి, మీరిప్పుడు బయటకు వెళ్తుంటే ఏదో భయంగా ఉందండి. ఏంటి ఇప్పుడు ఇలా అంటావు? అందుకే నేను చాలా రోజులుగా ప్రిపేర్ చేస్తాను తెలుసా. నేను మీరు చెయ్యబోయే పనిని ఇప్పుడు కూడా కాదండం లేదు, కానీ నాకెక్కడో ఏదో జరగబోతోందని ఆందోళన అనిపిస్తోందండి. నువ్వు మొదటి నుండి అంతే, ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఊహించుకొని టెన్షన్ పడిపోతుంటావు. చూడు, నువ్వు కోఆపరేట్ చేస్తే ఇక ముందు మనకి ఏ సమస్య లేకుండా హాయిగా ఉండొచ్చు. సరేనా? సరే, వెళ్ళి త్వరగా వచ్చేయండి. మీరొచ్చిన తర్వాతే జశ్వంత్ బర్త్డే కేక్ కట్ చేసేది. అలాగే.
జాగ్రత్త. నేను చేయబోయే పని ఏంటా అని నీ మనసులో చాలా టెన్షన్గా ఉంది కదా. ఒక గంట ఆగు, అన్నీ క్లియర్ అయిపోతాయి. నేను వెళ్తాను. ఏంటయ్యా జగన్ విశేషాలు? ఏముంటాయండి, టీవీలో వచ్చే విషయాలు నా దగ్గర ఉంటాయి, పేపర్లో వచ్చే విషయాలు నా దగ్గర ఉంటాయి. మొత్తానికి నువ్వు చాలా తమాషాగా మాట్లాడతావయ్యా. ఏంటో, అందరూ నన్ను చూసి అలాగే అంటారండి. అవునండి, మా అల్లుడు ఎప్పుడు అంతే. నాన్న, నేను అలా బయటికి వెళ్ళి ఒక గంటలో వచ్చేస్తాను. ఇంట్లో ఇంతమంది చుట్టాలను పెట్టుకుని ఇప్పుడు బయటికి ఎందుకురా? అది ఒక చిన్న పని ఉంది నాన్న. అలాంటి పనులు ఏమైనా ఉంటే రేపు చూసుకోవచ్చు, ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్ళొద్దురా. మీరు సరదాగా మాట్లాడుతుండండి, నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఏం అవసరం లేదు, అమ్మ చెప్పినట్టు విను. ఎప్పటి నుంచో ఈరోజు ఒక పని ఉందని చెప్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్ పని అంటున్నారు. ఓ గంటలో వచ్చేస్తానంటున్నారు కదా? అవునన్నా. సరే, వెళ్ళి త్వరగా వచ్చే. సరే, ఏమనుకోకండి, త్వరగా వచ్చేస్తాను. బాబు శ్రీకర్, అంత ముఖ్యమైన పని అది? నేను వచ్చాక మీకే తెలుస్తుంది, ఇప్పుడు ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఏమండి? వస్తాను. ఇంట్లో ప్రతిమా స్ఫూర్తి, రమ్మబు ఏరి. ఇంకెక్కడ స్ఫూర్తి ప్రతిమయ్యా, ఇంకెక్కడ రాంబాబయ్యా, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయారు.